నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు, అనువంశిక ఆయుర్వేద వైద్యుణ్ణి. శ్రీశైలం సిద్ధగురువుల దగ్గర కూడా విద్య నేర్చుకున్నాను, అలాగే వాళ్ళ దగ్గర మంచి సక్సెస్ఫుల్ ఫార్ములాలు ఉంటాయండి, అవన్నీ నేర్చుకున్నాను. ఇక్కడ మన హైదరాబాద్ ఎర్రగడ్డలో మెట్రో స్టేషన్ దగ్గర క్లినిక్ రన్ చేస్తున్నాను. ఏ సమస్యకైనా సమాధానం ఉంది మా దగ్గర, పెద్ద పెద్ద జబ్బులు కూడా చేయగలుగుతాం. ఇప్పుడు శృంగారం గురించి చాలా సమస్యలు వస్తున్నాయి, నా దగ్గర కేసులు కూడా ఎక్కువ సెక్స్ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. వాటి గురించి అవగాహన కల్పించాలని చెప్పి ఇప్పుడు నేను మీకు వీడియో చెప్తున్నాను. ఇప్పుడు మనం చర్చించబోయే సమస్య స్త్రీలకు సంబంధించిందండి. వీళ్ళకి బ్రెస్ట్ అనేది సాగిపోవటము, అంటే కాలక్రమేణ పిల్లలు పుట్టడము, అవి పిల్లలు చీకడం వల్ల, పాలు తాగడం వల్ల, అలాగే శరీరం పటుత్వం తగ్గడం వల్ల కూడా ఇవి జారిపోతూ ఉంటాయి. అలాగే మంచి సైజు లేకుండా సైజు కూడా తగ్గిపోతుంది. అలాగే టోనింగ్ కలర్లో కూడా కొంచెం చేంజెస్ వస్తూ ఉంటాయి గ్రాడ్యువల్గా చర్మం అనేది. అలాగే సెన్సార్స్, ఈ వక్షోజాల పైన ఉండే నిప్పుల్స్ మీద ఉండే సెన్సార్స్, అంటే సెక్స్ సమయంలో మనకు ఆనందాన్ని కలిగించే ఈ సెన్సార్స్ కూడా దాని పవర్ తగ్గుతూ ఉంటుంది, అంటే ఆ సెన్సార్స్ కూడా స్లో అవుతాయి. కాబట్టి ఈ సైజు అనేది కూడా ఒక విషయమే. ఎదుటి మనిషికి, వాళ్ళ పార్ట్నర్కి, మగవాడికి అసలు ఫస్ట్ దృష్టి పడేదే చెస్ట్ మీద. ఈ మంచి చెస్ట్ కలిగి ఉన్న వాళ్ళ మీద వాళ్ళ కోరిక బాగా ఉంటుంది. అలాగే చెస్ట్ ఎక్కువ తక్కువ శృంగార సామర్థ్యానికి కొలమానం కాదు. కాకపోతే మొదట ఆకర్షించేది వక్షోజాలు మాత్రమే మొదట ఆకర్షిస్తాయి మగవాళ్ళని. కాబట్టి ఈ వక్షోజాలు మంచి సైజుగా ఉండాలి, అలాగే జారిపోకుండా ఉండాలి అనేది ఎలాగనేది నేను మీకు చెప్తాను. దానికి పరిష్కారం ఏంటంటే ఆయుర్వేదంలో మంచి మూలికలు ఉన్నాయి. అయితే దానికి ఒక ఆయిల్ చెప్తాను నేను, ఆయిల్ వాడుకోవచ్చు. అలాగే లోపలికి తీసుకోవడానికి కూడా కొన్ని మూలికలు, కషాయాలు కానీ చెప్తాను, అవి చేసుకోండి. మంచి సైజు వస్తుంది. ముఖ్యంగా మనం చెప్పుకునే వీటిలో కషాయాల్లో శారీబాద్ అని ఒకటి ఉంటుందండి. శారీబా అంటే మనకు తెలుసు, సుగంధ పాల. ఈ సుగంధ పాల, వట్టివేర్లు, అశ్వగంధ, బల, ఈ మూలికల్ని ఒక అర స్పూను ఉదయం, అర స్పూను సాయంత్రం. పెద్ద స్పూన్ అయితే అర స్పూన్ వేసుకోండి, చిన్న స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోండి, కొద్ది ఎక్కువ తక్కువ ఏం నష్టం లేదు. ఉదయం సాయంత్రం కాగబెట్టి, లేదా ఆ చూర్ణాన్ని అంతే డైరెక్ట్గా నోట్లో వేసుకొని నీళ్లు తాగి ఒక గ్లాసు పాలు తాగండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు ఒక 20 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో వక్షోజాలు టైట్నెస్ వస్తున్నాయి, అలాగే మంచి సైజు కూడా వస్తాయి. పైకి మాత్రం మీరు ఒక ఆయిల్ తయారు చేసుకోవాలి. ఆయిల్ అంటే నువ్వుల నూనె తీసుకోండి. నువ్వుల నూనె తీసుకొని ఒక 100 గ్రాములు లేదా ఒక 0.5 లీటర్ తీసుకోండి. తీసుకొని దానిలో మీరు దానిమ్మ తొక్కలు, దానిమ్మకాయలు తిన్నాక మనం తొక్కలు పడేస్తాం కదా, ఈ తొక్కలు ఫ్రెష్ తీసుకోండి, పచ్చివి. ఆ రోజే ఒలుచుకొని ఆ గింజలు పక్కకు తీసేసి ఆ తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో, కాగుతున్న నూనెలో వేసేయండి. నూనెలో అవన్నీ కూడా నల్లగా మాడిపోయిందాక నూనెని మీడియంలో కాగబెట్టుకోవాలి. కాగబెట్టిన తర్వాత చల్లబరచండి. చల్లబడిన తర్వాత దానిలో నుంచి ఆయిల్ని ఫిల్టర్ చేసుకోండి. ఆ ఫిల్టర్ చేసిన ఆయిల్ పక్కన పెట్టుకోండి. దాన్ని మనం వక్షోజాల సైజు పెంచడానికి, రంగు పెంచడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే లోపల తీసుకునే మూలికల్లో ఉన్న అశ్వగంధ వేరు, దానిని కూడా ఈ చూర్ణంలో, ఈ నూనెలో మనం కలుపుకోగలుగుతాం. ఈ నూనెలో కలుపుకోగలిగితే అది కూడా మనకి సైజు పెరగడానికి, నరాలు అవన్నీ కూడా బలంగా తయారవడానికి, ఫైబర్ టిష్యూస్ అన్నీ కూడా నిలబడి ఉండడానికి మీకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా యూజ్ చేసుకోండి. అట్లాగే యోని టైట్నెస్ గురించి కూడా ఒకటి చెప్తాను మీకు. స్త్రీలలో ఏమవుతుందంటే డెలివరీస్ అయిపోయిన తర్వాత యోని లూజ్ అవుతుంది. ఈ వజన టైట్నెస్ లేకపోవడం వల్ల చాలామంది సెక్స్లో అసంతృప్తికి గురవుతూ ఉంటారు. మగవాడికి కూడా అంత తృప్తిగా అనిపించదు, ఎందుకంటే పురుషాంగాన్ని గ్రిప్పు పట్టుకోవాల్సిన యోని పెదాలు పట్టుకోలేకుండా ఉంటాయి, లూజ్ ఉంటుంది. అలాగే లేడీస్కి కూడా తృప్తి ఉండదు, పురుషులకి కూడా తృప్తి ఉండదు. కాబట్టి మీరేం చేయాలంటే యోని టైట్నెస్ చేసుకుంటే, ఈ సమస్య చాలామందికి ఉందండి, ఫోన్ చేసి అడుగుతున్నారు లేడీస్, వాళ్ళకి నేను పరిష్కారం చెప్తున్నాను, కొంతమంది నా దగ్గర నుంచి ఆయిల్ తెప్పించుకుంటున్నారు. మీరు దీనిలో యోని టైట్ అవ్వడానికి కూడా ఒక ఆయిల్ చేసుకోవచ్చండి. అలాగే ఒక క్రీమ్ లాగా కూడా ఒకటి తయారు చేసుకోవచ్చు. లోపలికి నేను చెప్తున్న, ఇందాక చెప్పిన మూలికల కషాయాలు తాగుతూ దానిమ్మ తొక్కలతో చేసిన నూనెలో ఇంకొక పదార్థం అదనంగా చేర్చాల్సి ఉంటుంది. అదేంటంటే కలువ పూలు. ఈ కలువ పూలు అనేది ఒక పువ్వు వేసుకోండి, ఒక 100 గ్రాములకి చిన్న ఒక పువ్వు ఒకటి చాలు, కాడ కూడా అక్కర్లేదు. లేదు 0.25 కిలో అయితే కనుక ఒక కాడతో సహా ముక్కలు కట్ చేసుకోండి, దాంట్లో వేసేసేయండి. నల్లగా మాడిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఆ ఆయిల్ ఉదయము సాయంత్రము మీ అవసరాలు అయిపోయిన తర్వాత స్నానం చేసి
శుభ్రంగా ఆయిల్తో ఒక 5 నిమిషాలు మసాజ్ చేసుకోండి యోని మీద, యోని పెదాల మీద, యోని చుట్టూతో 2 అంగుళాలు రౌండ్ సర్కిల్లో కూడా మసాజ్ చేసుకోండి. యోని పెదాలకు కూడా బాగా ఆయిల్ పట్టించుకొని మసాజ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ చాలండి. ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు ఇట్లా మసాజ్ చేసుకోండి. అలా వదిలేసేయండి. నైట్ రాసుకున్నా ఉదయం రాసుకున్నా అలా వదిలేసేయండి. ఎందుకంటే స్నానం చేసి నాకు ఎందుకు చెప్తున్నానంటే పాడైపోకుండా ఉంటుంది. అట్లా చేసుకొని మీకేమి ప్రాబ్లమ్స్ ఉండవండి. మరకలు కూడా ఏం పడవు బట్టల మీద. అలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ రావు. చాలా మంచి ఉపయోగం. నేను ఈ ఆయిల్ చాలామందికి ఇచ్చాను. 20 రోజుల్లోనే యోని టైట్ అయిందని చెప్పి ఫీడ్బ్యాక్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నామండి ఇప్పుడు ఇదివరకు మీద అని చెప్పేసి చెప్తున్నారు లేడీస్ కూడా. అలాగే జెంట్స్ కూడా నేను చెప్పిన యోగాలు వాడుకొని వాళ్ళు కూడా ఆయిల్ తయారు చేసుకొని వాడుకున్నారు. వేరే వీడియోలో చెప్పాను, ఆ వీడియోలో చూడండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉందండి. మాకు టైట్నెస్ తెలుస్తుంది, మాకు హ్యాపీగా ఉందని చెప్తున్నారు. ఇలా నా దగ్గరికి చాలామంది జంటలు వస్తూ పోతూ ఉంటారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించుకొని స్త్రీలు అలాగే వాళ్ళ పార్ట్నర్ పురుషులు ఇద్దరు కూడా హ్యాపీగా సంతోషంగా గడపచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, మీరు సంతోషంగా ఉండండి. నమస్కారం.